Hello everyone, welcome back to our class. In this class, we will learn median of ungrouped data and median of grouped data. First, what is median? Median is a middlemost observation in the data when we arrange in ascending order or descending order. And ungrouped data is first data ni ascending order or descending order lo arrange cheyali. Arrange chesin tarvata vachina middle value median. Okay na? So see one example. Find the median of the data 4, 6, 3, 2, 7. First then ascending order arrange cheddam. Ascending order A1 ascending order. At a small number and big number varaki. What is small number? 2. Next number 3. Next number 4. Next number 6. Next number 7. Ascending order arrange cheddam. At a small number and big number varaki. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంటి లాస్ట్ స్టార్టింగ్ టు లాస్ట్ మీన్స్ రిమైనింగ్ మిడిల్ వాల్యూ ఇస్ 4 సో మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు 4 మీడియన్ ఇస్ 4 మీడియన్ ఇస్ 4 నౌ సీ సెకండ్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా 4 6 3 7 5 1 సో ఫస్ట్ రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇస్ స్మాల్ నంబర్ నుండి బిగ్ నెంబర్ వరకు వాట్ ఇస్ స్మాల్ నంబర్ 1 నెక్స్ట్ నెంబర్ 3 నెక్స్ట్ నెంబర్ 4 నెక్స్ట్ నెంబర్ 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం సో మిడిల్ వాల్యూ ఏంటి మనం 2 మిడిల్ వాల్యూస్ ఉన్నాయి ఏంటి 4 అండ్ 5 సో 2 మిడిల్ వాల్యూస్ అంటే ఎలా చేయాలంటే మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు అరేంటి యాడ్ చేసి బై 2 చేయాలి అంటే 4 ప్లస్ 5 బై 2 మిడిల్ వాల్యూస్ 2 ఉన్నాయి కదా ఆ 2 ని యాడ్ చేసి యావరేజ్ చేయాలి బై 2 చేయాలి 4 ప్లస్ 5 అంటే 9 9 బై 2 9 బై 2 అంటే 4.5 సో మీడియన్ ఇస్ 4.5 ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మిడిల్ వాల్యూ కూడా వస్తుంది సో ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకోండి 2 మిడిల్ వాల్యూస్ వస్తాయి అప్పుడు రెండు యాడ్ చేసి బై 2 వేస్తే మీడియన్ వస్తుంది ఇది అన్గ్రూప్డ్ డేటా అదే గ్రూప్ డేటా ఇచ్చిన కూడా ఇంటర్వెల్స్ లాగా సో మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా ఈ ఫామ్ లో చేసుకోవాలి మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఫామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు ఫైండ్ రైట్ ద ఫార్మ్ ఆఫ్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా అంటాడు అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అంటాడు అంటే ఫామ్ లో రాయాలి దాని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఫామ్ లో మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n by 2 minus cf by f into h n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆ క్వశ్చన్ లో నంబర్ ఆఫ్ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ h అంటే క్లాస్ సైజ్ లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ క్లాస్ సైజ్ l ఇస్ ఈక్వల్స్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ మనం ప్రాబ్లం చేసినప్పుడు మీడియన్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి l అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ f ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ cf క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ మీడియం క్లాస్ కన్నా ముందు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టు ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ సిఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ పైన ఉండే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ సో డెఫినెట్ గా ఫార్ములా నేర్చుకోవాలి ఫార్ములా నేర్చుకుంటేనే మనం లాంగ్ క్వశ్చన్ చేయొచ్చు అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు అన్నమాట డెఫినెట్ దీని నుండి మీడియం నుండి సో డెఫినెట్ అందరికి ఫార్ములా నేర్చుకోవాలి ఫార్ములా నేర్చుకుంటే సమ్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు otherwise we cannot do exercise problems okay na now exercise 14.3 first question the following distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality id electricity bill ichina mariki number unna ante monthly consumption entha mandi anta 68 consumers ni data ichindu monthly consumption entha consumption chestaru monthly anedi find the median mean and mode of the data and compare them సో నేను మీడియం ఫైండ్ సార్ మీరు మీన్ ఫైండ్ చేయండి అండ్ మోడ్ ఫైండ్ చేయండి నౌ దిస్ ఇస్ మంత్లీ కన్జప్షన్ దిస్ ఇస్ నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ మీన్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మంత్ చెక్ చేసుకో ఫస్ట్ తీసుకోవాల్సింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ తీసుకుంటున్నా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ తీసుకోవాలి మనం మనం యూజ్ చేసేది ఓన్లీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీడియన్ లో ఫస్ట్
4 కదా ఫస్ట్ 4 యాస్ ఇస్ తీసుకోవాలి 4 నెక్స్ట్ 4 ప్లస్ 5 4 కి 5 యాడ్ చేయాలి 4 ప్లస్ 5 ఇస్ ఈక్వల్స్ టు 9 నెక్స్ట్ 9 కి 13 యాడ్ చేయాలి 9 ప్లస్ 13 ఇస్ ఈక్వల్స్ టు 13 ప్లస్ 9 22 నెక్స్ట్ 22 ప్లస్ 20 ఇస్ ఈక్వల్స్ టు 20 యాడ్ చేయాలి నెక్స్ట్ 42 42 ప్లస్ 14 ఇస్ ఈక్వల్స్ టు 56 56 plus 8 is equals to 64 64 plus 4 is equals to 68 ఇప్పుడు కూడా మనకి టోటల్ లాస్ వచ్చే వాల్యూ అనేది టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వాడి టోటల్ ఎంత మంది కన్స్యూమర్స్ ఉంటే లాస్ కి అది ఫిగర్ వస్తుంది మనకి ఓకేనా ఫస్ట్ వాట్ ఇస్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ n is equals to what n is equals to 68 n is equals to 68 ఫస్ట్ ఫైండ్ n బై 2 n by 2 అంటే ఎంత వస్తుంది 68 by 2 2 1s are 2 3s are 34 వస్తుంది n by 2 is equals to 34 ఫస్ట్ టేక్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయండి నెక్స్ట్ n by 2 తీసుకోండి నౌ వి విల్ ఐడెంటిఫై మీడియన్ క్లాస్ ఇప్పుడు మీడియన్ క్లాస్ ని ఐడెంటిఫై చేయాలి సో వాట్ ఇస్ వాల్యూ n by 2 n by 2 is 34 నౌ టేక్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దన్ n by 2 గ్రేటర్ దన్ n by 2 cumulative frequency greater than n by 2 and n by 2 కన్నా పెద్ద ఎక్కువన cumulative frequency తీసుకోవాలి సో cumulative frequency 34 కదా 34 కన్నా స్టార్టింగ్ ఉంది చూడండి 4 అంటే 34 కన్నా చిన్నదే less than 4 9 also less than small number 22 also less than 34 కన్నా చిన్నదే నెక్స్ట్ వాట్ ఇస్ బిగ్గర్ నంబర్ more than 34 42 42 is a more than 34 yes we first select this as median class this as median class ఇది మీడియం క్లాస్ ఓకేనా ఎలా చెక్ చేసుకోవాలంటే n బై 2 n బై 2 మన జస్ట్ పెద్ద ఉండాలి అంతే ఫస్ట్ పెద్ద వచ్చే నంబరే ఇది కూడా బిగ్గర్ నంబరే మోర్ దెన్ 34 బస్ ఫస్ట్ వచ్చే నంబర్ తీసుకోవాలి 22 స్మాల్ లెస్ దెన్ 34 కదా 42 గ్రేటర్ దెన్ 34 సో దిస్ ఇస్ ద మీడియం క్లాస్ సో మోర్ దెన్ n బై 2 ఉండాలి సో మీడియం క్లాస్ l ఇస్ ఈక్వల్స్ టు వాట్ లోవర్ బౌండరీ వాట్ l ఈక్వల్స్ టు 125 l ఇస్ ఈక్వల్స్ టు 125 Next, what is class size? 145 minus 125. 145 minus 125, 20. H is equals to 20. Let's take frequency. What is the frequency of median class? 20. Frequency is 20. Next, CF Gavali. Preceding frequency class. Cumulative frequency preceding the median class. The final cumulative frequency and the median class final is 22. CF is 22. CF is equals to 22. Now subtract all values. What is the formula? Median is equals to L plus N by 2 minus CF by F into H. By F into H. Now substitute values. L value 125 is equals to 125 plus N by 2 value. What is N by 2? 34. 34. Minus what is CF? CF is 22. By what is F? F is equals 20. And what is H? H value 20. So here 20, 20 gets cancelled. 125 plus 34 minus 22. 12. 12. 125 plus 12 is equals to 137. So median is 137. Remaining mean find GND and mode find GND. మెయిన్ మీడియన్ మోడ్ కంపేర్ చేయండి వాల్యూస్ ఎలా ఉన్నాయి నౌ సెకండ్ క్వశ్చన్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఇస్ 28.5 అంటే 60 అబ్జర్వేషన్స్ ఇచ్చిన మనకి వాట్ మీడియన్ 28.5 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ గివెన్ ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఎలా తీసుకుంటాం 5 యాస్ తీసుకుంటాం 5 నెక్స్ట్ 5 ప్లస్ ఎక్స్ 5 ప్లస్ ఎక్స్ యాడ్ చేయడం కదా సేమ్ అంతే ఉంటుంది నెక్స్ట్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20
5 plus x plus 20 is equals to, ఎంత వస్తుంది మనకి 20 plus 5 25 25 plus x 25 plus x దానికి plus 15 యాడ్ చేయండి 25 plus 15 40 వస్తుంది అంటే 40 plus x 40 plus x దానికి y యాడ్ చేయండి ఏమొస్తుంది మనకి 40 plus x plus y ఇవి యాడ్ చేయడం రాదు ఓకేనా నెక్స్ట్ దానికి 5 యాడ్ చేయండి 40 plus 5 45 plus x plus y మనకి ఎప్పుడు కూడా ఈ లాస్ ఫైనల్ వచ్చేది మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది లాస్ వచ్చే ఫిగర్ క్యుములేటివ్ కదా లాస్ వచ్చేది మనకు ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో వాట్ ఇస్ గివెన్ టోటల్ అబ్జర్వేషన్స్ 60 గివెన్ n is equals to 60 నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్ ఈక్వల్స్ టు 60 అంటే ఇది కూడా 60 ఈక్వల్ కావాలి అంటే 45 plus x plus y is equals to 60 ఈ 45 ఎక్సెన్స్ సెండ్ చేయండి సో ఏమొస్తుంది x plus y is equals to 60 minus 45 60 minus 45 15 x plus y is equals to 15 x plus y is equals to 15 take it as equation number 1 in the question given what is median median is 28.5 మనం ఇక్కడ మీడియన్ క్లాస్ ఫైండ్ చేసే అవసరం లేదు ఇక్కడ వాడే మీడియన్ ఇచ్చినండి మీడియన్ 28.5 కదా 28.5 ఏ క్లాస్ ఇంటర్వెల్ లో ఉంటుంది ఇక్కడ 20 టు 30 మధ్యలో 28.5 ఇక్కడ ఉంటుంది సో దిస్ ఇస్ ద మీడియన్ క్లాస్ దిస్ ఇస్ ద మీడియన్ క్లాస్ ఇది మీడియన్ క్లాస్ ఎందుకంటే మన మీడియన్ అనేది ఈ రేంజ్ లో 20 టు 30 రేంజ్ లో ఉంటుంది సో గివెన్ మీడియన్ ఇస్ వాట్ ఇస్ గివెన్ మీడియన్ మీడియన్ ఇస్ మీడియన్ కోస్ 28.5 నౌ l ఇస్ ఈక్వల్స్ 20 లోవర్ బౌండరీ ఏంటి 20 సో l ఇస్ ఈక్వల్స్ టు 20 అండ్ వాట్ ఇస్ h h ఇస్ ఈక్వల్స్ టు 30 మైనస్ 20 30 మైనస్ 20 ఇస్ ఈక్వల్స్ 10 h ఇస్ ఈక్వల్స్ టు 10 నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏంటి 20 f ఇస్ ఈక్వల్స్ టు 20 నెక్స్ట్ cf క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ దాని పైన ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 5 ప్లస్ x దీని పైన అంటే 5 ప్లస్ x కదా cf ఇస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ x 5 ప్లస్ x నౌ రైట్ ఫార్ములా మీడియం ఇస్ ఈక్వల్స్ టు l ప్లస్ n బై 2 మైనస్ cf బై f ఇంటు h l plus n by 2 minus cf by f into h into h substitute all values what is given median median equals 28.5 given this plus 28.5 randi 28.5 is equals to what is l value l is equals 20 plus n value what is n n is equals 60 given ante manaku n by 2 kavaleda n by 2 ento ostundi 60 by 2 ante 30 ostundi so n by 2 is equals to 30 so 30 minus what is cf 5 plus x 5 plus x by what is f frequency 20 20 into h value 10 so 0 0 cancel ikkada 10 ones are 10 twos are so 28.5 ikkada lcm 2 undu kada 2 tho multiplyayandi 28.5 is equals to ikkada lcm denominator 1 undu kada 2 untundi so lcm 2 is 2 2 into 20 40 40 plus 30 minus into plus minus 5 minus x by 2 whole divided by 2 ఈ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేయండి ఇంటూ అవుతుంది అంటే 28.5 ఇంటూ 2 ఎంత వస్తుంది 56 57 డైరెక్ట్ రాస్తున్నా 57 వెయిట్ 28.5 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 30 70 70 మైనస్ 5 65 65 మైనస్ x 65 మైనస్ x సో 57 కదా ఇది సారీ 56 57 57 ఇస్ ఈక్వల్స్ టు 65 మైనస్ x 65 లెఫ్ట్ సైడ్ తీసుకురండి ఏమొస్తుంది మనకి x లెఫ్ట్ సైడ్ తీసుకురండి 50 x plus 57 ఇస్ ఈక్వల్స్ టు 65 సో x ఇస్ ఈక్వల్స్ టు 65 మైనస్ 57 ఎంత వస్తుంది 8 x is equals to 8 65 minus 57 is equals to 8 now substitute x is equals to 8 in equation 1 1 implies equation 1 is equal to x value 8 8 plus 5 is equals to 15
So y is equals to 15 minus 8. 15 minus 8 and 10, 7. Y is equals to 7. Therefore, x is equals to 8, y is equals to 7. Now third question. A life insurance agent found the following data about distribution of ages of 100 policy holders. అంటే ఇక్కడ 100 పాలసీ హోల్డర్స్ ఏజ్ ఉందనేటువంటి డాటా. క్యాలిక్యులేట్ ద మీడియన్ ఏజ్, మీడియన్ ఏజ్ ఫైండ్ చేయాలి. వాట్ ఇస్ గివెన్ ఏజ్, నంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. బిలో ట్వంటీ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. బిలో 25, 6. బిలో 30, 24. బిలో 35, 45. ఈ డాటా గివెన్, ఓకేనా? ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ ఇవ్వలేదు మనకి. సో బిలో 20, బిలో 25, బిలో 30 ఇచ్చిండ్రు. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇంటర్వెల్స్ లా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? ఇంటర్వెల్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ బిలో 20 అంటే మనకి దానికన్నా ముందు తెలియదు. సో ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ లోన్ బిలో 20 తీసుకుంటున్నాం. బిలో 20. నెక్స్ట్ ఏముంది? 25, 30, 35, 40 కదా, అండ్ డిఫరెన్స్ 5 డిఫరెన్స్ ఉంది. అంటే నెక్స్ట్ ఏంటి? 20 to 25. నెక్స్ట్ 25 to 30. నెక్స్ట్ 30 to 35. 35 to 40. 40 to 45. 45 to 50. 50 to 55. 55 to 60. లాస్ట్ 60 కదా, 60 ఏజ్. అంటే ఫస్ట్ పార్ట్ బిలో 20 అంటే ఇంటర్వెల్స్ ఇవ్వాలి. ఫస్ట్ బిలో 20 తీసుకోవాలి ఓన్లీ. నెక్స్ట్ ఇంటర్వెల్స్ తీసుకుందాం. బిలో 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, ఇలా లాస్ట్ 60 కదా, 55 to 60. సో ఇది గివెన్ ఏంటి డాటా అంటే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింది. ఫస్ట్ ఏంటి, బిలో 20 ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేద్దాం. నంబర్ ఆఫ్ పాల్స్ హోల్డర్స్ 2. బిలో 20 ఎంతమంది ఉన్నారు? 2. నెక్స్ట్ ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన మనకి ఇక్కడ 2. ఇక్కడ ఏంటి 2, బిలో 20. నెక్స్ట్ 6, ఇది క్యూములేటివ్ 6. నెక్స్ట్ 24, నెక్స్ట్ 45, నెక్స్ట్ 78, నెక్స్ట్ 89, నెక్స్ట్ 92, నెక్స్ట్ 98, లాస్ట్ 100. గివెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ గివెన్, ఫ్రీక్వెన్సీ నాట్ గివెన్. మన ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేద్దాం, ఓకేనా? బిలో 20 వాట్ ఇస్ గివెన్? 2. ఇక్కడ రెండు సేమ్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ బిలో 25, బిలో 25 తెచ్చిన మనకి 6. బిలో 25 అంటే బిలో 20 కూడా బిలో 25 వస్తుంది కదా, అంటే 20 కన్నా తక్కువ ఉన్నాయి కూడా, 25 కన్నా తక్కువ ఉంటాయి కదా. అంటే ఈ రెండు కూడా దీంట్లో యాడ్ చేసిండు. ఈ 25 దీంట్లో యాడ్ చేస్తే 6 వచ్చింది టోటల్ గా. మనకు ఓన్లీ 20 to 25 కావాలి. 20 నుండి 25 వచ్చేవి కావాలి, ఓకేనా? అంటే 2 మైనస్ చేయాలి మనం. బిలో 20 కూడా దీంట్లో యాడ్ చేసిండు. సో 2 మైనస్ చేయాలి, 6 మైనస్ 2 చేయాలి. 6 మైనస్ 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది, ఓకేనా? 6 మైనస్ 2 4. ఇక్కడ మైనస్ చేయాలి చూడండి. నెక్స్ట్ బిలో 30 కావాలి. అంటే మనకి 25 to 30 ఏజ్ కావాలి. 25 to 30 ఏజ్ అంటే ఈ 25 ఏమో బిలో 30 తీసుకోవాలి. ఈ 24 అంటే ఇది యాడ్ ఉంది, దీంట్లో ఇది యాడ్ ఉంటుంది, నెక్స్ట్ 25 ఏజ్ ఉంటుంది, 30 ఏజ్ ఉంటుంది మనకి. బిలో ఓన్లీ 25 to 30 అంటే ఈ రెండు మేనేజ్ చేయాలి చూడండి. బిలో 20 మేనేజ్ చేయాలి, 20 to 25 కూడా మేనేజ్ చేయాలి, ఓకేనా? అంటే ఎంత మేనేజ్ చేయాలి? 24 నుండి 4 మైనస్ చేయాలి, 2 మైనస్ చేయాలి, 6 మైనస్ చేయాలి. ఇది దాని బిఫోర్ ది 24 మైనస్ 6 ఎంత వస్తుంది? 18. ఇవన్నీ కూడా సేమ్ మోడల్ చేయాలి. ఈ దాని తర్వాత ఫ్రీక్వెన్సీ నుండి మైనస్ చేస్తే వస్తుంది చూడండి, ఓకేనా? 45 మైనస్ 24 ఎంత? 21. 78 మైనస్ 45. 33. నెక్స్ట్ 89 మైనస్ 78 11. ఎంత వస్తుంది? 11. 92 మైనస్ 89 3. 98 మైనస్ 92 6. 100 మైనస్ 98 2. ఇది ఫ్రీక్వెన్సీ టెక్నిఫైన్ అంటే ఏంటి? మనకి క్యూములేటివ్ అంటే మనకి ఈజీ అర్థమవుతుంది. బిలో ఆర్ గ్రేటర్ దెన్ క్యూములేటివ్. ఇంక్రీజ్ అయితే అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది చూడండి. అన్ని ఇంక్రీజ్ అయితే లాస్ట్ కి టోటల్ 100 వస్తుంది. అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎలా ఉండదు, ఫ్రీక్వెన్సీ సిస్టమ్ వచ్చినట్టు ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలంటే ఇది ఫస్ట్ సేమ్ యాస్ తీసుకోవాలి. 6 మైనస్ 2 ఇస్తే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. 24 మైనస్ 6 18 వస్తుంది. 45 మైనస్ 24 21 వస్తుంది.
ఇలా దాని తర్వాతది దాని నుండి తర్వాత నుండి దాన్ని మైనస్ చేయాలి ఫ్రీక్వెన్సీ వస్తుంది నౌ వాట్ ఇస్ ఎన్ఎమ్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ది టేబుల్ తీసుకుంటున్నా n equals what given n is equals total 100 n is equals to 100 so n is equals to 100 given first find n by 2 ante enthu ostundi 100 by 2 is equals to 50 ostundi n by 2 ante 50 manam ippudu greater than 50 cumulative frequency iskovali greater than 50 ante ekkada undi chudandi 6 greater than kaadu 24 no 45 78 greater than 50 ante this is a median class this is a median class is 35 to 40 median class endukante greater than 50 undali kada if 45 less than 50 next 78 greater than 50 50 kan ekku untundi so this is a median class what is l value lower boundary 35 so l is equals to 35 next frequency equals 33 frequency is 33 next height is class size 40 minus 35 upper limit minus lower limit h is equals to 45 minus 35 5 next cf mana cf kavali cumulative frequency preceding the median class then find the cumulative frequency 78 kan find em undi 45 kada and cf is equals to 45 e values l f h cf now write formula median is equals to in formula l plus n by 2 minus cf by f into h so substitute all values l value 35 plus n by 2 ఎంత వచ్చింది మనకి n by 2 is equals 50 n by 2 is equals to 50 cf ఏంటి what is cf cf is equals 45 by f frequency 33 into h value what is h h is equals to 5 h is equals to 5 so 50 minus 45 50 minus 45 5 వస్తుంది is equals to 35 plus 5 into 5 ఉంది కదా 5 by 33 so 35 plus 5 is 25 by 33 we have to divide 25 with 33 divide into 25 and 33 to 25 33 possible avadu kada so put a decimal 0.0 vastundi 250 ante 33 7s are 21 2 7 3 are 21 23 231 7s are 231 సో 19 వస్తుంది 10 మైనస్ 1 9 పవర్ మైనస్ 3 1 నెక్స్ట్ 19 కూడా నాట్ పాసిబుల్ కదా పాయింట్ ఉంది 0 తీసుకుంటున్నా 33 5 ఆ 5 3 ఆ 15 1 5 3 15 16 165 సో 5 ఆ 165 నెక్స్ట్ వస్తుంది 5 వస్తుంది 25 వస్తుంది అంటే నెక్స్ట్ ఇలా ఏం కంటిన్యూ అవుతుంది మనకి నెక్స్ట్ 25 అంటే పాయింట్ ఉంది కదా 0 తీసుకుంటా 250 వస్తుంది మళ్ళీ అంటే 7 జా తీసుకుంటే మనకు 231 వస్తుంది 231 సో అగైన్ 19 వస్తుంది పాయింట్ ఉందా 0 తీసుకుంటున్నా 0 నెక్స్ట్ 190 అంటే 5 జా 165 వస్తుంది 165 నెక్స్ట్ 25 వస్తుంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ సో ఆన్ అంటే ఏమ రిపీట్ అవుతుంది మనకి 0.7575 రిపీట్ అవుతుంది 757575 లా వస్తుంది ఓకేనా నేను అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటున్నా ఇక్కడ 335 plus 0.757 తీసుకుంటాం అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ సో దీని కూడా రౌండ్ అప్ చేస్తున్నాం థర్డ్ ప్లేస్ లో ఉంది 7 కదా 7 మోర్ దెన్ 5 మోర్ దెన్ 5 ఉంటే ఇక్కడ దీన్ని రౌండ్ అప్ చేస్తే 6 తీసుకోవాలి అంటే 35 plus 0.7 తర్వాత 6 తీసుకుంటున్నా 0.76 సో ఆన్సర్ ఏమొస్తుంది 35.76 this is a median age is 35.76 the fourth question
The length of 40 leaves of a plant are measured correct to the nearest millimeter, and the data obtained is represented in the following table. And the 40 leaves the length measured is anta length nearest to millimeter. Find the median length of the leaves. Median length find jari. So length given and number of leaves given. So 180 into 126, 127 to 135, 136 to 144, 145 to 153. ఇవి కంటిన్యూస్ లీవ్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ 126 ఎండ్ అయితే నెక్స్ట్ 127 ఉంటుంది కంటిన్యూస్ లీవ్ ఓకేనా సో మనం కంటిన్యూస్ చేయాలి కంటిన్యూస్ ఉంటే మనం ఫైండ్ చేయడానికి వస్తుంది మీడియం ఫైండ్ మనకి మీడియం ఫైండ్ చేయాలి అంటే కంటిన్యూస్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ నుండి 0.5 మైనస్ చేయాలి ఇక్కడ రైట్ సైడ్ కి అప్పర్ లిమిట్ కి 0.5 యాడ్ చేసుకోవాలి లోవర్ లిమిట్ కి 0.5 మైనస్ చేయాలి ఓకేనా ఎవ్రీ ఇంటర్వెల్ లో సో ఇక్కడ మైనస్ చేస్తే ఏమొస్తుంది 180 మైనస్ 0.5 అంటే 117.5 వస్తుంది ఇక్కడ రాస్తున్నామండి 117.5 టూ ఇక దీని ప్లస్ 0.5 యాడ్ చేస్తే 126 ప్లస్ 0.5 ఎంత వస్తుంది 126.5 ఇక్కడ 126.5 వస్తుంది 126.5 ఇక్కడ దీనికి 0.5 మైనస్ చేస్తే 126.5 వస్తుంది 127 నుండి ఆఫ్ మైనస్ చేసాం అనుకోండి 126.5 వస్తుంది 126.5 గ్యాప్ రావద్దు ఇక్కడ చూడండి 117.5 స్టార్ట్ అయితే 126.5 అనేది మళ్ళీ దీని నుండే స్టార్ట్ అయింది ఇక్కడ 135.5 135.5 ఓకేనా నౌ వేట్ ఇస్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీరు ఇంటర్వెల్ ఇక లెఫ్ట్ సైడ్ రండి ఫ్రీక్వెన్సీ రైట్ సైడ్ రాసుకోండి ఓకేనా ఫస్ట్ ఏంటి ఫ్రీక్వెన్సీ 3 కదా 3 యాస్ ఇస్ రాస్తున్నా నెక్స్ట్ 3 plus 5 is 8. Next 8 plus 9 17. In frequency right side rally, let table left side is called. We notebook rush up. 17 plus 12 29 plus 5 34. 34 plus 4 38. 38 plus 2 40. Total 40. Okay na? Next day friends, here manang. Median class. What is n is equals total? N is equals to total 40. N is equals to 40. Next find n by 2. N by 2 and 40 by 2. 40 by 10 is 2 ones are 2 twos are 0. 20 is undi. And then manam cumulative frequency more than 20 is equal. Cumulative frequency more than 20. More than 23, more than 20 are kaadu. 8, no. 17, no. 29, right? 29 is more than 20. First question is 29. అంటే ఏం తీసుకుంటాం ఇది తీసుకుందాం ఓకేనా ఇది మీడియం క్లాస్ సో వాట్ ఇస్ ఎల్ వాల్యూ లోవర్ బౌండరీ ఇది తీసుకోవద్దు చేంజ్ చేసిన తర్వాత వచ్చింది తీసుకోవాలి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 144.5 ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 144.5 హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 153.5 ఓకే 153 మైనస్ 144 ఎంత వస్తుంది 7 ఆర్ 8 7 153 మైనస్ 144 7 వస్తుంది 7 ఇక్కడ మిస్టేక్ అయినా సారీ 9 వస్తుంది 144 మైనస్ 153 6 ప్లస్ 3 9 9 h is equals to 9 నెక్స్ట్ f is equals to frequency 12 frequency f is equals to 12 నెక్స్ట్ cf is equals to ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్ ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా దీని పైన ఉండేది ప్రిసీడింగ్ 17 సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 17
Now write median formula. Median is equals to L plus N by 2 minus CF by F into H. By F into H, F into H. Substitute values, what is L value? 144.5. 144.5 plus N by 2. N by 2 is equals 20. 20 minus what is CF? CF is 17. 17 by frequency F. F is equals to 12 into H. What is H? High class size 9. 9. Now cancellation possible of the new one. 3 table of 3 3s are 3 4s are. The 144.5 plus 20 minus 17. 20 minus 17 3. So 3 into 3 by 4. So 144.5 plus 3 3s are 9. 9 by 4. What is the value of 9 by 4? 9 by 4. 4 2s are 8. 1.0 2s are 8. 2.25 is equals to 144.5 plus 2.25. And thus only 144 plus 2, 146. 146.75. 146.75. This is median length. Median length is, therefore, median length is equals to 146.75 millimeters. 146.75 mm. EXL or remaining, we have 3 sums, 5, 6, 7. So do that as homework.